హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ ఫోర్ జాన్ ప్రపంచం మొత్తంలో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను చాలామంది స్త్రీ పురుషులు ఎదుర్కొంటున్న బ్యూటీ సమస్య అసలు స్కిన్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడ్డం జరుగుతుంది అంతేకాదు వాతావరణంలో మార్పుల వల్ల కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్కు కారణమవుతుంది స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి అనేక మెడికేషన్ మార్కెట్లో అందుబాటులోనే ఉన్నాయి అలాగే స్కిన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ మరియు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులోనే ఉన్నాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను నివారించుకోవాలంటే న్యాచురల్ హోమ్ రెమెడీస్ అద్భుతంగా సహాయపడతాయి ఈ రోజు వీడియోలో మీకు నా స్కిన్ కోసం నేను యూజ్ చేసే కొన్ని హోమ్ రెమెడీస్ చూపిస్తాను ఇవి నా స్కిన్ పైన అయితే చాలా ఎఫెక్ట్ చూపించాయి కానీ ఇవి వాడిన వెంటనే రిజల్ట్ మాత్రం మీకు కనిపించదు కంటిన్యూస్గా రోజు అప్లై చేసుకుంటూ ఉండాలి వారం లేదా రెండు వారాలకి మీ స్కిన్ పైన మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది సో మరి అవేంటో చూసేద్దామా తేనె మీకు నల్ల మచ్చలు ఎక్కడుంటే అక్కడ డైరెక్ట్గా తేనెను అప్లై చేసుకోవచ్చు సో అలా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత వాష్ చేసుకోండి ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మీకు నల్ల మచ్చలు అనేవి తగ్గుతూ ఉంటాయి తేనెతో ఇలా కూడా చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల పాల పొడిలో కొంచెం తేనెను యాడ్ చేసి నిమ్మకాయ రసం బాదం ఆయిల్ ఉంటే బాదం ఆయిల్ యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదు వాటన్నిటిని కలిపి ఒక పేస్ట్ లాగా చేసి ఫేస్కి ఫిఫ్టీన్ మినిట్స్ ప్యాక్ లాగా వేసుకుంటే ఈ ప్యాక్ మనకి ట్యానింగ్ ఎఫెక్ట్ లేకుండా మన స్కిన్ అనేది ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది మనకి కామన్గా పెరుగు ఓట్స్ అవైలబుల్గానే ఉంటాయి ఇంట్లో సో ఓట్స్ని మనం పౌడర్ లాగా చేసుకొని పెరుగులో మిక్స్ చేసుకొని అది మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది దీంట్లోనే కొంచెం టొమాటో రసం యాడ్ చేసుకున్నా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్కిన్ పైన నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఆరెంజ్ పీల్తో సో ఇది ఎలా అంటే ఆరెంజ్ తొక్కల్ని మనం ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత పెరుగుతో దాన్ని మిక్స్ చేసుకొని మన స్కిన్ ఎఫెక్ట్ అయిన ఏరియాలో అప్లై చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే మన స్కిన్ టానింగ్ అనేది పోతుంది పొటాటోలో న్యాచురల్గానే బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి ఇది మనకి చర్మం పైన ఎటువంటి ప్యాచెస్ ఉన్నా కూడా అవి రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది స్లైసెస్గా చేసుకున్న బంగాళదుంపని నల్లగా ఉన్న చోట లేదా పిగ్మెంటేషన్ ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఇవి అప్లై చేయడం వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది న్యాచురల్గా పోతుంది స్కిన్ టోన్ని నల్ల మచ్చల్ని మాయం చేయడానికి పుదీనా చాలా బాగా సహాయపడుతుంది పుదీనా ఆకుల్ని పేస్ట్ చేసి పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది నిమ్మకాయ రసం కీరా దోస రసం ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి మరో ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ కొంచెం నిమ్మరసంలో కొంచెం కీరా దోసకాయ రసాన్ని మిక్స్ చేసి అప్లై చేసుకొని కొద్దిసేపటి తర్వాత చల్లన్నిటితో శుభ్రం చేసుకోవాలి అండ్ ఈ కీరా దోసకాయ నిమ్మరసం మీకు డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది నేను ఆల్రెడీ డార్క్ సర్కిల్స్ మీద వీడియో పోస్ట్ చేశాను దాంట్లో చూసుకోండి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు మీరు చూసిన హోమ్ రెమెడీస్ అన్ని మినిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అప్లై చేసుకోవాలి మ్యాక్స్ థర్టీ మినిట్స్ వరకు అయినా ఉంచుకోవచ్చు తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసుకోవాలి సో ఈ హోమ్ రెమెడీస్ మీరు ట్రై చేసి మీ స్కిన్ పైన ఎలా ఎఫెక్ట్ చూపించాయో నాకు తెలియచేయడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకేమన్నా హోమ్ రెమెడీస్ తెలిస్తే స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కనిపిస్తున్న ఛానల్ లోగోని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నోటిఫికేషన్స్ రావడానికి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి